శివుడి టెంపుల్ కి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా అనిపిస్తుంది సో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పంచారామాలకు రావటం మీ అందరూ కూడా గమనిస్తున్నారు సో స్వామి ఆశీస్సులు మన మీద ఉంటే మనం ఎంత దూరమైనా ప్రజా సేవ చేయడానికి మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భగవంతుడి ఆశీస్సుల కోసం ప్రతి సంవత్సరం కూడా రావడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా పంచారామాల్లో మొదటిదైన అమరావతిలో అమరేశ్వర స్వామిని నిన్న దర్శించుకున్నాము అలాగే ఈ రోజు ఇక్కడ సామర్ల కోటలో కుమారరామ భీమేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది స్వామివారి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మరి ముందుకు వెళ్తున్నాం ఇది యోగమూర్తి అని మీ అందరికీ కూడా తెలుసు యోగం ఉంటేనే ఈ స్వామిని మనం దర్శించుకోగలం సో స్వామి గారిని ఒకటే వేడుకున్నాను మళ్ళీ మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి అవ్వాలి ఈ రాష్ట్ర ప్రజల కష్టాలన్నీ దూరం అవ్వాలి మేమందరం కూడా ప్రజలకి మంచి సర్వీస్ చేసే విధంగా మా అందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వమని కోరుకున్నాను సో ఈరోజు గురుబాబు గారి దగ్గరుండి మాకు దేవుడి అలాగే అమ్మవారి దర్శనం చేయించడమే కాకుండా ఆశీర్వచనం కూడా తీసుకున్నందుకు పర్యాటక రంగంలో పంచారామాలు ఏమైనా డెవలప్మెంట్ చేసే అవకాశం ఏమైనా ఉందండి మీకు తెలుసు కదా ఎండోమెంట్ లో ఉంది గవర్నమెంట్ పరిధిలో ఉంది కాబట్టి సో ఆ యొక్క ప్రాముఖ్యత ఆ పవిత్రత అలాగే ఉంచాలి అని వాళ్ళ యొక్క ఆలోచన కాబట్టి మిగతా అవుటర్ రీతిలో కావాలి మనం డెవలప్మెంట్ అనేది 100% చేస్తాము అలాగే టెంపుల్స్ మన సంస్కృతి సాంప్రదాయంలో తెలుగు వాళ్ళందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో చేసే పూజలన్నీ కూడా గుడి దగ్గరే కాబట్టి సో ఖచ్చితంగా అన్ని ఫెసిలిటీస్ని ప్రజలకి అందించే విధంగా మా ప్రజాప్రతినిధులందరం కూడా ముందుకొస్తున్నాం అలాగే ఆడుదాం ఆంధ్ర ఈ మంత్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది సో రాష్ట్రం అంతా కూడా పండుగ వాతావరణంలో యువతే కాకుండా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న ఏ వయసు వారైనా కూడా ఈ ఆడుదాం ఆంధ్రలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆడొచ్చు ఆడండి పాడండి ఎంజాయ్ చేస్తూ మంచి మంచి కిట్లు పొందండి భయంకరంగా రావడం దానిపైన అంతా కూడా చుట్టుపక్కల నేను చూశాను ఎటు పక్క చూసినా లో లెవెల్ ఉంటుంది బురదంతా ఉన్నాయి ఆ నీళ్ళన్నీ వచ్చేసాయి రెండు మూడు రోజులు మీరు నీళ్లలోనే కాపురం ఉన్నారు ఇప్పుడు కూడా నీళ్ళలోనే ఉండే పరిస్థితి వచ్చింది నేను నాలుగు పక్కల కలిసి తిరిగాను ఈ పక్క కూడా మన వాళ్ళు రమ్మని చెప్పి కోరారు ఈ పక్క కూడా నీళ్లున్నాయి నాలుగు మూడు పక్కల నీళ్లు ఇంకో పక్క ఈ పక్క కూడా నీళ్లే ఒక రోడ్డు పక్కన తప్ప అయితే మీ పరిస్థితి నేను చూసిన తర్వాత బాపట్ల అనేది ఒక టౌన్ ఒక మున్సిపాలిటీ అందులో కూడా ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ అలాంటి ప్రదేశంలోనే యానాదుల పరిస్థితి ఇంత దమనీయంగా ఉందంటే చాలా బాధేస్తుంది ఇప్పుడే ఒక చెల్లెమ్మ మాట్లాడుతూ మేమంతా తెలుగుదేశం పార్టీ కోటేశామని పక్కనుండే ఓనర్ అయితే గట్టిగా చెప్పాడు మళ్ళా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటేస్తే తప్ప మీకు ఏ సహాయం చేయమని కూడా చెప్పారని ఒక చెల్లెమ్మ చెప్పే పరిస్థితికి వచ్చింది అంటే యానాదులు ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు అదేవిధంగా నేను ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా యానాదులంతా ప్లెయిన్ ఏరియాలో ఉంటారు గిరిజనుల కింద ప్లెయిన్ ఏరియాలో ఉన్న అందరికంటే వెనకబడి మీరే వెనకబడి ఉన్నారు ఆ విధంగా మనం ఆలోచిస్తే మీకు విద్య ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయంలో బాగా వెనుకబడిపోయారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇప్పుడే నేను వచ్చినప్పుడు అడిగాను మీకేమైనా సహాయం చేశారా అని మీకు చేసిన సహాయం ప్రభుత్వం నేను కూడా వస్తాను కాబట్టి ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఒక 25 కేజీలు బియ్యం ఇచ్చారు ఇంకో పక్క 1 కేజీన ఎన్ని కేజీలు ఇచ్చారు తెలియదు 2 కేజీలు ఇచ్చి ఉంటారు అనుకుంటా ఉల్లిపాయలు 1 కేజీ బంగాళాదుంప ముఖ్యమంత్రి 2 తెలియదు నేర్చుకోవాలి అలాంటి ముఖ్యమంత్రి వచ్చాడు కానీ కేసులు మాత్రం తప్పుడు కేసులు ఎక్కువ పెడతాడు అది ఏ పని పెడతా ఉంటాడు దాంట్లో సూపర్ అదే మరి ఇంకో పక్కన చూస్తే నేను ఇప్పుడే మాట్లాడా తమ్ముడి కాలు నుంచే ఇంజనీరింగ్ చేస్తున్నాడు ఇంకొక తమ్ముడు ఇంజనీరింగ్ బీటెక్ చేస్తున్నాడు ఇప్పుడే మాట్లాడాను
ఇక్కడే ఉన్నాడు పిల్లలందరిని చూశాను మిమ్మల్ని చదివిస్తే ఆ పిల్లల్ని బాగా చదివిస్తే అందరికంటే తెలివైన వాళ్ళుగా తయారవుతారు ప్రపంచాన్ని జయించే శక్తి ఆనాదులు పొందేందుకు కూడా నేను తెలియజేస్తున్నా కానీ దుర్మార్గం ఇలాంటి కాలనీలో ఉండడం ఇక్కడ చూస్తే మంచి పిల్లల్ని చూశాను వాళ్ళందరిని చూశాను అలాంటి పిల్లలు కూడా ఈ కాలనీలో ఉన్నారంటే ఇక్కడ దోమలు పాములు లేకుంటే అనారోగ్య పరిస్థితులు అన్నీ ఉన్నాయి నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ 25 కేజీలు నేనున్నప్పుడే ఇచ్చాను 5 ఏళ్ళు అయింది అన్ని ధరలు పెరిగిపోయినాయి కనీసం 25 కేజీలు 50 కేజీలు చేయలేకపోయారు కనీసం ఏనాదులు కూడా చేయలేకపోయారు రెండోది ఇంట్లో నీళ్ళు వస్తే నేను ఆ రోజు ఒక 5000 రూపాయలు వస్తు సామాగ్రికి 5000 రూపాయలకు బట్టలకి ఇమీడియట్ గా ఇచ్చి పంపించాను ఈ రోజు ఒక్క పైసా మీకు ఇవ్వలేదు అంటే దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది ఈ ప్రభుత్వం ఊరికే మాటలు చెప్తుంది తప్ప పేదవాళ్ళని ఆదుకునే పరిస్థితులు లేదు నిరుపేదలను ఆదుకునే పరిస్థితి లేదు నేను అందుకే నిన్న కూడా చెప్పాను కనీసం ఇలాంటి కుటుంబాలు మీరందరూ ఉన్నారు ఈ వారం రోజులు పని కూడా లేదు మీకు ఇంటి దగ్గరనే ఉండాలి ఇంటి దగ్గరనే ఉండాలంటే కనీసం సంసారం గడవాలంటే కాస్తో కొస్తో ఆర్థిక సహాయం గవర్నమెంట్ చేయాలి ఒకప్పుడు తోపుడు బండ్లు ఉంటే తోపుడు బండ్లలో కూడా 10000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాం ఇండ్లు కానీ పూర్తిగా నీళ్లు వస్తే ఒక 10000 ఇచ్చాం ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా ప్రభుత్వాన్ని కనీసం ఇలాంటి ఏనాది కాలనీకి ఒక 20000 రూపాయలు ఇంటింటికి ఆర్థిక సహాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా కానీ వాళ్ళు వచ్చేలోపు వాళ్ళు చేయకపోతే కనీసం అన్ని కుటుంబాలకు కూడా ఇప్పుడు మన వర్మగారు మీ అందరికి కూడా ఒక ప్యాకేజ్ ఇచ్చారు అదే మరి ఇంకొక 5000 రూపాయలు అన్ని కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తారు ఆ తర్వాత నేను ఏమిటో అని ఇస్తున్నా ఈ పిల్లల్ని బాగా చదివించే బాధ్యత చూశాను కొంతమంది అయితే పౌష్టికాహారం లేకుండా పిల్లలందరూ చాలా బలహీనంగా ఉన్నారు కొంతమంది బాగా చదువుకొని కూడా బ్రైట్గా కూడా కనపడుస్తున్నారు అంటే బాగా తెలివిగా కనపడుస్తున్నారు వాళ్ళం కానీ ఇంకొంచెం బాగా చదివిస్తే చాలా బాగా పైకి వస్తారు అది నా బాధ్యత నేను తప్పకుండా మళ్ళీ యానాదులందరినీ ఐకమత్యం చేసి మీకు ఏం చేయాలో చేసే బాధ్యత తీసుకుంటా నిరుపేదలకు అండగా ఉంటా పేదవాళ్ళల్లో కూడా నిరుపేదల్ని ఆదుకునే బాధ్యత తీసుకుంటా ప్రత్యేకమైన ప్రణాళిక తయారు చేస్తా ప్రత్యేకమైన ప్రణాళిక తయారు చేసి అది అమలు చేసి మళ్ళా ఈ కాలనీకి వచ్చి నేను చూస్తాను ఏ విధంగా చేశానో చేసి చూపిస్తానని చెప్పి కూడా నేను మీకు